పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. ఇప్పటివరకు చోటు చేసుకున్న ఘటనలు అన్నింటిని ఒకసారి పరిశీలిస్తే మనకి ఇక్కడ లోక్సభ విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి ఇద్దరు వ్యక్తులు దూకారు. లోక్సభలో టియర్ గ్యాస్ వదిలి ఒక్కసారిగా వాళ్ళు ఒక ఆందోళన ఒక ధర్నాలా లేకపోతే ఇంకొక రకంగా దాడినా అన్నట్టుగా వాళ్ళు కదలికలు కనిపించాయి అక్కడ. అయితే ఒక్కసారిగా చోటు చేసుకున్న ఘటనతో ఎంపీలు భయంతో పరుగులు పెట్టారంట మొత్తం అక్కడి నుంచి కూడా. అయితే కొంతమంది ఎంపీలు మాత్రం ఎవరైతే దూకారో ఆ దుండగుడిని పట్టుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళని అందులోనే భద్రతా సిబ్బంది కూడా అక్కడికి వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా 2001లో ఇలాంటి ఘటన మనకు చోటు జరిగింది. అప్పుడు ఇస్లామిక్ టెర్రరిస్టులు పార్లమెంటుపై దాడి జరిపారు. ఆ దాడిలో 5 టెర్రరిస్టులని మన సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. 5 కాల్చంపారు ఆ టైంలో. అదే సంఘటన మళ్ళీ అలాంటిది దాడి జరిగిందన్న ఒక భయాన్ని ఈరోజు మనం చూసాము. దుండగుల్లో ఒక మహిళ కూడా ఉంది. ఆమె పేరు అమోల్ నీలం కౌర్గా చెప్తున్నారు. మొత్తం 4గా చెప్తున్నారు. 4లో కూడా ఒకరు మహిళ, మిగతా 3 కూడా యువకులు. ఒకరి పేరు అమోల్ షిండే, మనోరంజన్ మరొకరు, ఇంకొకరు సాగర్ శర్మ. అయితే ఇక్కడ దానికి సంబంధించిన సంఘటనలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ లోక్సభలో ఏదైతే పొగ బాంబులు ఏదో వదిలేయారో వాటి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. చూస్తున్నాం కదా ఇక్కడ మనం ఎలాంటి దృశ్యాలు కనబడుతున్నాయో. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు మన వాళ్ళంతా కూడా. కొంతమంది ఎంపీలు బయటకు పరిగెత్తు చూస్తున్నారు కదా. ఒక్కసారిగా ఆ పొగ బాంబులు వదలడంతో బయటికి పరుగులు పెట్టారు కొంతమంది. మరికొంతమంది ఎంపీలు మాత్రం ధైర్యంగా అక్కడ నిలబడి ఆ దుండగులను పట్టుకోవడానికి ట్రై చేశారు. అయితే ఇక్కడికి బయటికి ఎవరైతే పట్టుకొని తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా కొన్ని నినాదాలు చేశారు. ఏమనంటే అవి భారత్ మాతకి జై అనే నినాదం, అలాగే జై హింద్ అంటూ, ఇంకా ఇవై ఎప్పటికీ కూడా నియంతృత్వాన్ని మేము ఒప్పుకోమంటూ వాళ్ళు చేసిన నినాదాలు ఈరోజు మనం వినొచ్చు ఇక్కడ. ఈ సభలో మనకు కనిపిస్తున్న దృశ్యాలు ఫోటోలు తీసాను. అవి పొగ బాంబులతో వాళ్ళు సృష్టించిన ఒక రకమైన ఆందోళన లేకపోతే దాడి అన్నది. ఇంకా దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది చర్చ మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే ప్రవేశించారో సభలోకి, వీళ్ళు మన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ్ అనే ఎంపీ పేరు మీద ఉన్న పాసులతో వీరు లోక్సభలోకి ఎంట్రీ అయ్యారు. తమ షూలో టియర్ గ్యాస్ సంబంధించినటువంటి వాటిని పెట్టుకొని సభలోకి ఎంటర్ అయ్యి అక్కడ విజిటర్ గ్యాలరీ నుంచి ఒక్కసారిగా లోపలికి దూకి ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. వీటికి సంబంధించినటువంటి మరిన్ని దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అప్పటికప్పుడు సభని నిలిపివేశారు, వాయిదా వేశారు. ఈ గందరగోళం చోటు చేసుకోవడంతో కొంతమంది ఎంపీలు పట్టుకుని అరుపులు కేకలతోని వాళ్ళు ఒక రకంగా వాళ్ళని ప్రయత్నం చేస్తుంటే ఇంకో పక్కన స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అగర్వాల్ సభని కాసేపటికి వాయిదా వేశారు. చుట్టుముట్టారు మన ఎంపీలు ఎవరు కూడా భయపడి పారిపోలేదు. అక్కడ ధైర్యంగా నిలబడి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. చూడండి ఇక్కడ మనకు కనబడుతున్న దృశ్యాలు అవే. చుట్టుముట్టి భద్రతా సిబ్బందితో పాటు కలిసి మన వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం ట్రై చేశారు. అయితే ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ లేరు. ఆ సమయంలో ఆయన బయట వేరే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదా బయట మన భద్రతా సిబ్బంది ఎలా తీసుకెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా. వీళ్ళు కలర్ టియర్ గ్యాస్ను ప్రయోగించారు, బయట కూడా వాటిని వదిలిపెట్టారు. నినాదాలు చేసుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి బయటకు అలాగా రావడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అయితే లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా దీనిపైన తర్వాత మాట్లాడుతూ దీనికి ఈ ఘటన మొత్తాన్ని కూడా తనే బాధ్యతగా తీసుకున్నారు, భద్రతా వైఫల్యాన్ని తనపై వేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి చర్చను పూర్తి దర్యాప్తు చేపట్టవలసిందిగా ఢిల్లీ పోలీసులకు చెప్పారు ఆయన. ప్రస్తుతం అక్కడ అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో అసలు వైఫల్యానికి కారణాలు ఏంటి, అసలు వీళ్ళెవరు అనే విషయాలపై చర్చిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా విభాగం కూడా దీనిపైన లోతైన దర్యాప్తు జరగడానికి చర్యలు చేపట్టింది.